మల్లెల రామనాథం గారిని ఆహ్వానిస్తున్నాం సత్కరించడానికి. దయచేసి అందరూ క్లాప్స్ కొట్టండి. మల్లెల రామనాథం గారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ అంబేద్కర్ రైట్ కొత్తగూడెంలో పనిచేస్తుంటారు. ఆయన భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్. కృష్ణయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అమితమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి పెద్దలందరూ మాట్లాడినటువంటి మాటలోని మర్మం, మాటలలోని మర్మం, భాషలోని భావం, మన అంతరంగంలోని ఆవేదన ఏంటంటే, ఇప్పటి వరకు ఈ సమాజంలో 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేది అన్నాళ్ళు బాధలు పెట్టి, అంటే మెజారిటీ ప్రజలైనటువంటి మన బహుజనులని బాధలు పెట్టి పలకనివ్వని ఈ పాపల భయం ఇంకెన్నాళ్ళు. హింస పాపమని ఎంతు దేశమున, హిట్లర్ రాజ్యం ఇంకెన్నాళ్ళు పకటి దోపిడీలను ఆపగలేని ఈ పాలకులు ఉండేది అన్నాళ్ళు అని చెప్పి ఆలోచించేటువంటి అవకాశం కల్పించినటువంటి వేదగ్గా నేను భావిస్తూ ఉన్నా. ఇవాళ మెజారిటీ ప్రజలు ఈ దేశానికి సర్వసంపద సృష్టించి పెట్టేటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు ఇవాళ అంధకారంలో ఉన్నారు. ఈ దేశంలో అత్యంత మహనీయులైనటువంటి పూలే అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య భావాలను మొత్తాన్ని కేంద్రీకరించి మనకు అతి విలువైనటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందిస్తే, ఇవాళ రాజ్యాంగం అంబేద్కర్ ఎవరు, ప్రజాస్వామ్యం ఏంటిది, రాజ్యాంగం ఏంటిది అనేటువంటి ఇవాళ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దానికి భిన్నమైనటువంటి రాజకీయాలని మనం ఇవాళ ఈ దేశంలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మనకు వారధిగా టీవీ ఛానళ్ళు పనిచేస్తుంది అని చెప్పి భావిస్తూ, ఇంతకుముందు శివభాగ్యరావు గారు అన్నట్టుగా అన్నగారిని మనందరం కూడా త్వరలో ముఖ్యమంత్రిగా చూసేటువంటి అవకాశం అన్నగారు మనకు కల్పిస్తారని, దానికి అన్నగారే చొరవ తీసుకొని అన్ని వర్గాలను ఏకం చేసి వారి దానికి నాయకత్వం వహించి మనందరం నడిపిస్తారని చెప్పి ఈ సభాముఖంగా వారిని వేడుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ మిత్రులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక తరఫున తెలియజేస్తా ఉన్నాను.